పల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ఎపిసోడ్లో ఇంటర్వ్యూ విత్ న్యూ డైరెక్టర్ జీకే. అనేక కార్పొరేట్ యాడ్స్, ఎన్నో ఇండిపెండెంట్ ఫిలిమ్స్ తీసి అనుభవం గడిచినటువంటి యువకుడు గణేష్ కుమార్ ఉరఫ్ జీకే. ఆయన ఈ మధ్య సంగ్రామం అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం కూడా దర్శకుడిగా చేయనున్నారు. ఆల్రెడీ సంగ్రామం సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా దర్శకుడైనటువంటి జీకేతో బల్యం వేణుమాధవ్ ప్రత్యేక ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇది, వినండి. నమస్కారం అండి జీకే గారు. హాయ్ సార్, హౌ ఆర్ యు? గణేష్ కుమార్, జీకే అంటే గణేష్ కుమార్ అంటే ఇష్టమా? మీకు జీకే అనిపించుకోవడం ఇష్టమా? అంటే షార్ట్ కట్ అంటే జీకే అంటే చాలా ఇష్టం సార్. రాజేంద్ర ప్రసాద్ గారితో మీరు వర్క్ చేస్తున్నారు? అవును సార్. అంటే ఏ సినిమాకి అసిస్టెంటా, అసోసియేటా, ఏం చేశారు మీరు? అది లేదు సార్, అది కార్పొరేట్ యాడ్ ఒకటి చేశాను, రియల్ ఎస్టేట్ కంపెనీది. ఏ కంపెనీ అంటే తెలుసుకోవచ్చు? అది పేరం గ్రూప్ ఐడియా ఉందా? ఓకే, పేరం గ్రూప్ యాడ్ ఫిలిం. ఆయనతో త్రీ టైమ్స్ చేశాను. సీతార గారు కూడా యాక్ట్ చేశారు అందులో? అందులో సీతార గారు, రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే జీకే గారు, మీ బేస్ అంటే మీరు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ? నేను పుట్టిందంతా వైజాగ్ సార్. ఓకే, పుట్టింది పెరిగింది అంతా వైజాగ్. స్టడీస్ కూడా వైజాగ్. నేను అంటే డిగ్రీ వరకు చదివాను సార్. ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది మీకు? నాకు యాక్చువల్ ఏంటంటే నేను ఇంటర్మీడియట్ నుంచి నాకు స్టార్ట్ అయింది సార్ ఫీల్డ్లో కావాలని. ఓకే, సో అలాగా నేను అంటే కొంతమంది డైరెక్టర్స్ అప్పట్లోని సునీల్ కుమార్ రెడ్డి గారు సంతూరు ఈ ఫిల్మ్ చేశారు ఆయన. ఓకే, సో ఆయన దగ్గర నాకు మంచి మిత్రులు పి సునీల్ కుమార్ రెడ్డి గారు. అవును సార్, అప్పుడు గంగపుత్రులు అనే ఫిల్మ్ ఆయన చేసినప్పుడు ఆయన దగ్గర ఒక అప్రెంటిస్ చేశాను. వెరీ గుడ్. కుర్ర విజయ్ కుమార్ గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు విజయ ఫ్రెండ్స్ ఇద్దరు. ఓకే, సో కుర్ర విజయ్ కుమార్ రెడ్డి గారు నాకు పంపించారు ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఓకే, వెరీ గుడ్. అప్పటి నుంచి నేను అలాగా ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని డేస్ అలాగా అప్రెంటిస్ నేర్చుకోవడం వరకు చేశాను. సో మొత్తానికి సినిమా అనుభవం ఉంది, దర్శకుడిగా అనుభవం గడించారు. అవును సార్, అవును సార్. ఓకే, దర్శకత్వ శాఖలో అదైన తర్వాత నాకు మళ్ళీ విజయ్ కుమార్ గారే ఆయన దగ్గర కెమెరా కోర్స్ కూడా నేర్చుకున్నాను. వెరీ గుడ్. అంటే డైరెక్టర్ కి ఒక డిఓపి గురించి కూడా అవగాహన ఉండాలి కాబట్టి దాంట్లోనే అన్ని నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ కుర్ర విజయ్ కుమార్ గారు నాకు కెమెరా డిపార్ట్మెంట్ మొత్తం అన్ని నేర్పించారు. వెరీ గుడ్, శభాష్. సో దాని తర్వాత ఆయన సపోర్ట్ తో ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. గుడ్, గుడ్. అది నాకు 2010 లోని ఆ షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ వచ్చింది సార్, హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్ లో. వెరీ గుడ్. ఆ ఫిల్మ్ స్క్రీనింగ్ అయిన తర్వాత నేను షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను. ఇంకా నా కెరీర్ షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ అయ్యింది. ఏ ఇయర్ గుర్తుందండి అది? 2010 సార్. అది 10. మీ విద్యార్హతలు ఏంటి యాక్చువల్, అంటే ఏమైనా చదువుకొని వచ్చారా? అవును సార్, నేను ఆల్రెడీ అంటే డిగ్రీ వరకు చదివాను. బీకామ్? బీకామ్ చేశాను. ఎక్కడ? బులే కాలేజ్ సార్. ఓకే, ఏ కాలేజ్? బులే కాలేజ్ సార్. ఎక్కడ అది? మన రామటాకీస్ ఉంది కదా సార్, వైజాగ్. వైజాగ్. డాక్టర్ లంకపల్లి బులే కాలేజ్. ఓకే, మీరు పుట్టింది ఎక్కడ సార్? నేను పుట్టింది అంటే మన వైజాగ్ లోనే కేజీహెచ్ హాస్పిటల్. ఓకే, ఎవరన్నా అంటే ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారా మిమ్మల్ని, మీ క్లాస్మేట్స్ కానీ ఫ్రెండ్స్? ఎవరు ఎంకరేజ్మెంట్ అనేది నా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరు సార్ ఎంకరేజ్మెంట్ కి. ఓకే, నాకు సినిమాలు చూసి ఎక్కువ చిత్తి గారి ఫిల్మ్స్, మన టాప్ హీరోస్ ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున మూవీస్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను వాళ్ళ ఫిలిమ్స్ చూసి. వాళ్ళ సినిమాలు చూసి అంటే ఇప్పటికైనా మనం కూడా ఒక ఇండస్ట్రీలో ఒక నేమ్ సంపాదించుకోవాలి అనే ఒక తాపత్రయంతో కెరీర్ స్టార్ట్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్ అయిపోయాక నాకు ఒక కంపెనీ, పేరం గ్రూప్ కంపెనీ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు ఫస్ట్. ఆ యాడ్ మీరు ఏదైతే చేశారో రాజేంద్ర ప్రసాద్ గారితో నాకు మంచి సానాహిత్యం ఉంది. 15 సంవత్సరాల నుంచి సినిమా డైరీ మీద వారి ముఖ చిత్రంతో నేను తీస్తూ వస్తున్నాను. ఒక సొంత బ్రదర్ లాగా ఉంటారు సారు. అవును సార్. సో వారితో చేయడం ఒక అంటే పరిశ్రమలో ఒక ఉన్నత శిఖరం లాంటి గొప్ప వ్యక్తితో మీరు యాడ్ చేయడం అనేది గొప్ప విషయం. అవును సార్, ఫస్ట్ పూర్ణిమా గారితో చేశాను సార్ యాడ్. ఓకే, మీ అమ్మ నటులు ఎవరు? సరే, ఇప్పుడు డైరెక్షన్ లైన్ లోకి వెళ్ళారు కదా, సంగ్రామం చేశారు, సంగ్రామం కి కెమెరామ్యాన్ ఎవరు? ఆ టెక్నీషియన్, చీఫ్ టెక్నీషియన్ పేరు చెప్పండి. చెప్తాను సార్, సంగ్రామం కెమెరామ్యాన్ ఏమో రవికుమార్ నీరిల్ల సార్. ఆయన డ్రీమ్ అనే సినిమా చేశారు. అవును, రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు. అవును అవును, ఆ సినిమా డిఓపి నా సినిమాకి చేశారు డిఓపి గారు. వెరీ గుడ్. నెక్స్ట్ దాని ఫస్ట్ ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు, నా ఫ్రెండ్ వాళ్ళకి మావయ్య అవుతారు ఆయన. ఓకే, సో ఆయన ఫస్ట్ ప్రొడ్యూస్ చేశారు. తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల
సెకండ్ ఒక ప్రొడ్యూసర్ రమేష్ అని అప్లై వచ్చాడు. ఓకే, తన ప్రొడ్ మీద అది రిమైనింగ్ బ్యానర్ ఇవన్నీ చేయించి ఆయన ప్రొడ్యూస్ చేశారు. తర్వాత ప్రెసెంట్ మార్కెట్ లో సినిమా ప్రమోషన్ గురించి కానీ దాని గురించి కానీ మీరు కొన్ని వ్యాఖ్యలు ఈ మధ్య చేయడం జరిగింది. దాని గురించి అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ గురించి కానీ నిర్మాతల కొంచెం నిర్మాతలను దోచుకునే విధానం మీద కూడా కొంత మీరు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు, ఆ విషయం చెప్పండి నాకు. నాకేంటంటే ఏం లేదు సార్, చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే వాళ్ళు చాలా కష్టపడి ఏదో సాధించాలి, పేరు సంపాదించుకోవాలి, నలుగురిలో పేరు ఉండాలని ఆయన వాళ్ళు చాలా కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఓ డైరెక్టర్ నమ్ముకొని ఆయన సినిమా తీసిన తర్వాత డైరెక్టర్ కూడా చాలా ప్యాషనేట్ గా తీస్తారు సార్ డైరెక్టర్. అవునవును, వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎంతో కష్టపడి ఓ లొకేషన్స్ చూసుకొని ప్రీ ప్రొడక్షన్స్ ఇవెలా ఎన్నో వర్క్స్ చేసుకొని ఎంతో కష్టపడి సినిమా అంతా కంప్లీట్ చేసుకొని వస్తే సినిమా రైట్ అంటే ఒక రిలీజ్ కి ప్లాట్ఫామ్ అనేది లేదు సార్ ఇండస్ట్రీలో. అంటే మెయిన్ ప్రాబ్లమ్ ఓకే చాంబర్ నుంచి ఫస్ట్ ఓపెనింగ్ మన బ్యానర్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చక్కగా అవుతాయి సార్, సెన్సర్ వర్క్ల వరకు అవుతాయి సార్. దీని తర్వాత ఎవరైనా మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అంటే అది ఇలా రిలీజ్ చేయాలనేసి ఎవరు దానికి గైడెన్స్ చేసే వాళ్ళు లేదు సార్ ఇండస్ట్రీలో. మెయిన్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు సార్. మనకు తెలియక కొంతమంది ప్రొడ్యూసర్స్ అంటే హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే సినిమా మాకు ఇచ్చేయండి, సినిమా మేము షేర్ బేసిస్ ఇస్తాము, బిజినెస్ అయిపోయిస్తాము, లేదంటే కొత్త వాళ్ళు అందరు కొత్త వాళ్ళు అంటే మేము సినిమా తీసుకోవాలని చెప్పడం. అంటే కొత్త వాళ్ళు నెక్స్ట్ ఐటమ్ సాంగ్ ఉంటే సినిమా తీసుకోవడం, లేదంటే నాలుగు ఫైట్లు ఉంటే సినిమా తీసుకో, అదే నాలుగు ఫైట్లు ఉంటే సినిమాలు తీసుకోవడం నాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఇప్పటికైనా ఫైట్లు చూసి సినిమాలు చూస్తారా, లేదంటే ఒక మంచి స్టోరీ చూసి కంటెంట్ చూసి చూస్తారా? జీకే గారు చెప్పండి సార్. కేర్ ఆఫ్ కంచనపాలెం అనే సినిమా పేరు విన్నారా మీరు? సార్ విన్నాను సార్, కేర్ ఆఫ్ కంచనపాలెం. ఆ కేర్ ఆఫ్ కంచనపాలెం లో నాలుగు ఫైట్లు లేవు, మీరు చెప్పిన నాలుగు పాటలు లేవు. లేవు సార్, అది కనీసం ఫార్మాట్ కూడా సినిమా స్కోప్ ఫార్మాట్ కాదండి, అది 16mm ఫార్మాట్ లో తీశారు వాళ్ళు. అవును సార్, అవును. అంటే అది మీకు స్కోప్ లో కాకుండా 35mm ఫార్మాట్ లో రిలీజ్ అయింది థియేటర్ లో. అవును సార్, అవును సార్. మరి ఆ సినిమా ఏ రకంగా రిలీజ్ అయింది అంటారు నిర్దేశం ప్రకారం? అది అంటే బై గాడ్ గ్రేస్ అంటే కొన్ని ఫిలిమ్స్ కి ఇండస్ట్రీలో అనేది సపోర్ట్స్ ఉంటాయి సార్, అంటే లింక్ అప్ సార్. ఇప్పుడు ప్రాపర్ ఛానల్ ఉంటే వాళ్ళు ప్రాబ్లం లేదు సార్, ప్రాపర్ ఛానల్ లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. అంటే నేను ఒక 36 ఫిలిమ్స్ చేసిన అనుభవంతో 9 సినిమాల నిర్మాతగా 11 సినిమాల హీరోగా నాకున్న అనుభవంతో చెప్తున్నాను. సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా దానికి కంటెంట్ గురించి అంత వరకు వెళ్ళదు సార్. కంటెంట్ ఫస్ట్ మనం మాట్లాడడానికి వెళ్తే సినిమా హీరో ఎవరు హీరోయిన్ ఎవరు సార్, కొత్త వాళ్ళతో తీసామంటే వాళ్ళు సినిమా కొత్త వాళ్ళు తీసారంటే వద్దమ్మ కొత్త వాళ్ళు అంటే మనకు అవసరం లేదు అంటారు ఫస్ట్. కొత్త వాళ్ళు అంటే ఎందుకు సార్ వద్దు అంటారు నాకు అర్థం కాదు. సెకండ్ పాయింట్, ఐటమ్ సాంగ్ ఉందా, ఆ బికినీ ఉన్నాయా, లేదా లిప్ లాక్ ఉన్నాయా, ఇవి కొంతమంది అడుగుతారు సార్. అది నాకు అసలు సినిమా అంటే మరి పాన్ వీడియోస్ చూసుకుంటే బెటర్ దానికన్నా ఇలా వాటి గురించి కొంతమంది ఎక్సైట్మెంట్ గా అలాంటి ఫిలిమ్స్ కావాలన్న వాళ్ళకి పాన్ వీడియోస్ చూసుకుంటే బెటర్. బట్ ఏంటంటే ఈ ఎంతో కష్టపడి ఒక మూవీ 2.5 hour మూవీ తీస్తే ప్రాపర్ గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక మారుతి గారు తీసిన ఈ రోజుల్లో సినిమా ఉంది కదా? అవును సార్, అవును సార్. అది మీకు తెలుసు కదా 5D లో చేశారు అది. అవును సార్, 5D లో చేశారు సార్. ఆ సినిమాలో స్టార్ లేరండి శ్రీ హీరోయిన్, ఆ కొత్త అమ్మాయి కూడా అంతకు ముందు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసే అమ్మాయిని హీరోయిన్ గా పెట్టారు. అవును సార్, అవును సార్. సినిమా క్లిక్ అయింది కదా మరి? అవును సార్, క్లిక్ అయింది సార్. ఇప్పుడు దానికి ఏంటంటే ప్రాపర్ వాళ్ళకి అందులో ఎంఎస్ నారాయణ తప్ప ఆ సినిమాలో తెలిసిన ఆర్టిస్ట్ ఒక్కరు లేరండి ఆ సినిమాలో. అవును సార్, అవును సార్. బట్ వాళ్ళకి ఇండస్ట్రీలోని కొంతమంది సపోర్టర్స్ వల్ల వాళ్ళకి అంటే అప్పుడు మీ కొత్త వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ముందే ఆ పెద్దవాళ్ళను అప్రోచ్ అయ్యి వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ఎందుకు చేయకూడదు? పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే మనం ఎలా అప్రోచ్ అవుతాం సార్ అంటే వాళ్ళు ఒక మనకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారు ఎవరు ఏంటి అనేసి. సో నేను నాకు తెలిసి ఇండస్ట్రీలోని కొంతమంది అందరిని అనకూడదు, కొంతమంది అంటే ఇండస్ట్రీ అనేది చాలా మంచి ఇండస్ట్రీ సార్. నేను ఒకటి మీ ఇలాంటి దర్శకులు అందరికీ నేను ఇచ్చేటువంటి సలహా ఒకటే అండి, ఒకవేళ మీరే కనుక థియేటర్ లీజ్ ఓనర్ అనుకోండి, ఓకే, మీకు పార్కింగ్ కి డబ్బులు అంటే ఇప్పుడు డబ్బులు పార్కింగ్ ఇప్పుడు ఎత్తేసారు, గతంలో పార్కింగ్ కూడా డబ్బులు ఉండేవి అవును కదా? సో థియేటర్ క్యాంటీన్స్, తర్వాత థియేటర్ మేనేజ్మెంట్, తర్వాత చేతిలో పనిచేసేటువంటి అక్కడ వర్కర్స్ కి జీతాలు, ఇవన్నీ ఎప్పుడు వెళ్తాయంటే గవర్నమెంట్ ట్యాక్స్లు అవన్నీ మినహాయించి వచ్చేంత కలెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే థియేటర్స్ రన్ చేయగలుగుతారు వాళ్ళు.
కొన్ని లక్షల లక్షలు లీజ్ తీసుకొని వాళ్ళు థియేటర్లు నడిపించినప్పుడు జనరల్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ మటుకు అయితే 75% ఏపీలోను తెలంగాణలోను ఉండేవన్నీ లీజ్ అండి. అంటే వేరే ఓనర్స్ నడిపించుకోకుండా పెద్దవాళ్ళకు నలుగురు పెద్దవాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి రెంట్లు వెళ్తాయి అని నమ్ముకున్న దానికోసమే స్టార్ స్టేటస్ అడుగుతున్నారు సార్. వాళ్ళు స్టార్ స్టేటస్ ఎందుకు అడుగుతారంటే వాళ్ళకి ఆ సినిమాలో ఆ కలెక్షన్ వస్తుంది ఇప్పుడు అనుకున్నప్పుడు వస్తుంది. ఉదాహరణకు మీరు సంగ్రామ్ లాంటి సినిమా, మిమ్మల్ని కాదండి మీలాంటి కొత్త దర్శకులు ఎవరైనా సరే తీసినప్పుడు ఆ స్టఫ్ మీద జనం వస్తారు అన్న నమ్మకం ఉన్న సినిమా ఎప్పుడు వదిలిపెట్టారండి? వాళ్ళు రారు అన్న నమ్మకం ఉంటేనే వాళ్ళు వద్దంటారు. ఆ వస్తారు అన్న నమ్మకం వాళ్ళు క్రియేట్ చేయాలంటే ప్రివ్యూ వేయాలి వాళ్ళకి. నేను కొంతమందిని అప్రోచ్ చేయను సార్, నా వాళ్ళని అప్రోచ్ చేయనప్పుడు వాళ్ళు అనే మాటలకి నాకు చెప్తున్నాను సార్ పాయింట్స్. నేను అందరినీ అప్రోచ్ అయ్యాను చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే ఫ్యూచర్ లోని కొత్త డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటే ఇండస్ట్రీ నుంచి. సరే ఇప్పుడు మన అదృష్టం బాగుండి రామ్ గోపాల్ వర్మ గారు చేసిన ప్రయోగం ఫలించి శ్రేయస్ ద్వారా ఏటీటీ ప్లాట్ఫామ్ ఒకటి ఏర్పడ్డది, మనకు ఓటీటీ నుంచి ఏటీటీకి వచ్చాం. ఇప్పుడు ఏటీటీలో నిజంగా మీ సినిమాలో సరుకుంటే ఏటీటీలో పెట్టినా ప్రూవ్ చేసుకోవచ్చు కదా సార్? ఏటీటీ అదే సార్, ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళకి ఇప్పుడు మనకి ఏంటంటే ప్రొడ్యూసర్ ఎంత కష్టపడి వాళ్ళు డబ్బులు ఎక్కువ ఫైనాన్షియల్ గా తీసుకొస్తారు సార్. ఏటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఏమంటారంటే షేర్ బేసిస్ అంటున్నారు సార్. షేర్ బేసిస్ అనేది పర్ఫెక్ట్ ఇచ్చేస్తారు, గ్యారెంటీ ఉంటుంది సార్. వాళ్ళు నిజంగా స్టఫ్ నచ్చింది అనుకోండి, ఓకే ఎంత మాట్లాడుకొని ఏదో అమౌంట్ ఇచ్చేసి వాళ్ళు ఏదో రిలీజ్ చేసుకోవచ్చు కదా సార్. ఏటీటీ ప్లాట్ఫామ్ ఉన్నాయి కదా, సో షేర్ బేసిస్ ఇదంతా వర్కౌట్ అవ్వదు సార్. ఇప్పుడు ఫస్ట్ మూవీ తీసుకుంటారు, తర్వాత లేదమ్మా కలెక్షన్ లేదు ఏదో చెప్పేస్తారు సార్, తర్వాత మనం అడగలేము సార్ ఇవన్నీ. ఓకే వాళ్ళు పబ్లిసిటీ. సరే ఇప్పుడు మీరు దీనికి మీరు చెప్పేటువంటి ఉపాయం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? యువకుడుగా తర్వాత ఒక ఔత్సాహిక దర్శకుడిగా చెప్పండి. ఎన్ని కలెక్షన్స్ అంటే ఇప్పుడు ఎన్నో పారాబ్రేషన్స్ ఎన్నో అవుతున్నాయి సార్. అవును ఇయర్లీ ఎన్నో నాకు తెలుసు, నాకు కౌంట్ తెలియదు కానీ ఎన్నో అవుతున్నాయో తెలియదు, బట్ అవుతున్నాయి ఇయర్లీ ఎన్నో పారాబ్రేషన్స్ ఇవన్నీ అవుతున్నాయి. సో టిఎఫ్సి నుంచి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి సార్. అంటే కొత్త డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి వీళ్ళకి సపరేట్ గా ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక ఏదో మినీ థియేటర్ ఏదన్నా చేసి టిఎఫ్సి నుంచి డిస్ట్రిబ్యూటర్స్ అనేది వెళ్ళి ఆ మూవీ చూడడం, ఎంకరేజ్ చేయడం. సో బాగుంది అనుకోండి, వెల్ అండ్ గుడ్ సార్. బాగలేదంటే ఎవరు తీసుకోలేదు, అది ఎవరు ఇప్పుడు బాగలేనిది కొనుక్కోండి. ఖచ్చితంగా మీ అభిప్రాయం బాగుంది, మీ సూచన కూడా బాగుంది. అయితే ఆల్రెడీ కొత్త నిర్మాతలకి క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు మన వాళ్ళు, అంటే ఐ మీన్ బడ్జెట్ తో చూస్తే గైడెన్స్ ఇవ్వడానికి మనకు ఆల్రెడీ మీకు ఐడియా ఉందో లేదో హైదరాబాద్ ఛాంబర్ చెప్తున్నారు. బడ్జెట్ లో చేశాను నేను, ఆ మీటింగ్ కూడా వెళ్ళాను సార్, టిఎఫ్సి మీటింగ్ కూడా వెళ్ళాను. నేను మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఏంటంటే కొత్త వాళ్ళతో ఏంటంటే జాగ్రత్త తీయండి, జాగ్రత్త తీయాలి, జాగ్రత్తగా వాళ్ళు చిన్నపిల్లలు కాదు సార్, జాగ్రత్త తీయండి తీయండి చెప్పడానికి. ఓకే ఎందుకు ఇప్పుడు ఎవరు డబ్బులు పెట్టుకొని జాగ్రత్తగా తీయ ఎవరైనా జాగ్రత్త తీయండి తీయడానికి ట్రై చేస్తారు, బట్ జాగ్రత్త తీయండి తర్వాత సపోర్ట్ చేస్తానంటే ఏ మంచి చెప్పరు సార్. ఓకే నేను అనేది ఏంటంటే ఒక పెద్ద వ్యక్తిగా ఎవరో ఉండి ఇండస్ట్రీలోనే అంటే ఇప్పుడు ఎన్నో యూనియన్స్ మెంబర్స్ అన్ని ఉన్నారు. సో ఒక సినిమా రిలీజ్ అయిందనుకోండి నలుగురు బాగుపడతారు, నెక్స్ట్ ఇంకో ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీస్తాడు, లేదంటే ఈ సినిమాతోనే ఆ సినిమా అంతరించిపోతాడు, ఆ బ్యానర్ అంతరించిపోతే నెక్స్ట్ ఇంకో కొత్త డైరెక్టర్ రిలీజ్ సార్ కథ చెప్తారంటే బాబు మీ సినిమా ఇండస్ట్రీ కూడా ఎన్నో అంటారు. జీకే గారు మీకున్నటువంటి ఏదైతే ఒక ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయో, ఒక వినూత్న భావాలని, ఖచ్చితంగా మీరు గొప్ప డైరెక్టర్గా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరి సపోర్ట్ ఉండాలని, మీరు చెప్పినటువంటి సూచనలు వాళ్ళు కూడా పాటించేలాగా ఈ ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా కొందరికి జనాలకు తీసుకెళ్దాం పెద్దవాళ్ళ దగ్గరికి, ఖచ్చితంగా మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక సీనియర్గా ఆశీర్వదిస్తూ మీకు అన్ని విధాల సక్సెస్ జరగాలని చెప్పి కోరుకుంటూ, జీకే అనే వ్యక్తి ఇండస్ట్రీకి మళ్ళీ ఒక మంచి దర్శకుడు ఉన్నాడు అనేటువంటి స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను. మా బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్కి మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే ఆల్ ద బెస్ట్ టు జీకే. చూశారు కదా ఇది జీకే గారి ఇంటర్వ్యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్. బల్లెం వేణుమాధవ్ ఛానల్, ఇది మీ ఛానల్.